రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంచుపల్లి ఫెర్రీ పాయింట్ నీల్వాయి పోలీస్ స్టేషన్ ని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకెన్తో కలిసి సందర్శించారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో పడవలు నడిపే వారితో చేపలు పట్టేవారితో మాట్లాడి అక్కడ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంత గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో, మావోయిస్టులకు సంబంధించి వారి కదలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయా అంటూ అడిగారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, యువత మంచిగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం ఇతర ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయిలో ఉండాలని, సంఘ విద్రోహ శక్తులకు సహకరించవద్దని, యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దంటూ వారికి సూచించారు. ఈ సందర్భంగా మీ భద్రత మా బాధ్యత అని వారికి తెలిపారు. అనంతరం నీల్వాయి నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను పరిశీలించి నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ యాంటీ ఎకనమిస్ట్ ఆపరేషన్లో భాగంగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ప్రాణహిత పరివాహక ప్రాంతంలో ప్రత్యేక నిఘాలో భాగంగా మావోయిస్టుల కదలికలు, వారు ఏదైనా సంఘటనలకు పాల్పడే సమాచారం ముందస్తుగా తెలుసుకోవడం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డ్రోన్ పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సరిహద్దు ప్రాంత ప్రజలకు ఒక సురక్షితమైన ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు తమ అమూల్యమైన ఓటును స్వేచ్ఛ వాతావరణంలో వినియోగించుకునేలా చూడవలసిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇన్సిడెంట్ ఫ్రీ ఎన్నికలు జరిగే విధంగా మరి పోలీస్ అధికారులు సిబ్బంది పనిచేయడం జరుగుతుందని తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు హోంగార్డు స్థాయి అధికారుల నుండి సిపి స్థాయి అధికారుల ద్వారా జనజీవన స్రవంతిలో కలిసి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండవచ్చని, లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున ఇచ్చే అన్ని లాభాలు పొందేలా పోలీస్ శాఖ తరపున అండగా ఉంటామని అన్నారు. అట్లాంటి దానికి పోకూడదు. తర్వాత యూత్ కూడా ఇందాక అక్కడ మత్స్యకారుల పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి 10th క్లాస్ చదివినాడు, అతను ఇంకా చేస్తున్నాడు. అట్లాంటి వాళ్ళకి గ్రో కావడానికి ఛాన్సెస్ ఇవ్వడుతున్నాం. మాకు అతన్ని అడాప్ట్ చేసుకొని మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ చేయించి కొద్దిగా ఉద్యోగానికి ఇవ్వడానికి అట్లాంటి వాళ్ళందరినీ ఇటు సైడ్ చూడమని చెప్తున్నాను నేను. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్, చెన్నూరు ఇన్స్పెక్టర్ రవీందర్, నీల్వాయి ఎస్ఐ సుబ్బారావు, కోటపల్లి ఎస్ఐ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో వచ్చిన విరామం. మొట్టమొదటిసారిగా గోదావరిఖని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజి పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, non-AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్. పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7660004330.